विद्महे कालसर्पदोष निवारिण्यै च धीमहि तन्नो देवी प्रचोदयातु। ॐ ह्रीं श्रीं क्लीं येम मानसदेव्यै स्वाहा। ॐ ह्रीं श्रीं क्लीं येम मानसदेव्यै स्वाहा। ॐ ह्रीं श्रीं क्लीं येम मानसदेव्यै स्वाहा। श्री मात्रे नमः। मानस वैभवं कार्यक्रमानिकि स्वागतं। योगी प्रेक्षकुलंदरिकी शुभाशीस्सुलु। మనం మానస వైభవం కార్యక్రమంలో మానస ఉపాసనా క్రమం, మానస దివ్యలీలా విలాసం, మానస అవతార రహస్యం, భక్తుల యొక్క అనుభవాలు అనుభూతులు ఇత్యాదులన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మానసాదేవికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పురాణ ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలు, ఉత్తర భారతదేశంలో గంగా తీరంలో హరిద్వార్లో కొండపైన ఒక శక్తి పీఠం, దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ ముక్కమల మహాక్షేత్రంలో పావన వశిష్ఠ బ్రహ్మగుండ గోదావరి నదీ తీరాన 2వ శక్తి పీఠం వెలుగొందుతూ ఉన్నాయి. ఈ 2 ప్రధానమైనటువంటి శక్తి పీఠాలుగా మనకి పురాణ ప్రసిద్ధి. మానసాదేవి కలికల్మష నాశనే, కలియుగ ప్రత్యక్ష దైవం, అతిశీఘ్ర ఫలప్రదాయని, భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతోంది అమ్మవారు. మానసాదేవి యొక్క విశిష్టత ఇప్పటికే చాలామందికి అర్థమైంది. నేను చెప్పక్కర్లేకుండానే ఎవరికి వారే చక్కగా మానసాదేవి ఫోటో పెట్టుకోండి, మానసాదేవి మహామంత్రం జపం చేయండి, మానసాక్షేత్రాలకు వెళ్ళి సందర్శనం చేసుకురండి, ఆ తల్లి యొక్క ఆశీర్వచనం చాలా గొప్పదని ఎవరికి వారే చెప్పుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ముక్కమల మహాక్షేత్రం వచ్చేద్దామా అని ఆశతో ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా 200,000 మంది ఉన్నారు. అంటే మానసాదేవి భక్తుల యొక్క హృదయంలో ప్రవేశించింది. ప్రవేశించడమే కాకుండా వారికి ఉన్నటువంటి ఈతి బాధలను కూడా తొలగించింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మోక్షం 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 అంటూ ఉంటారు. అంటే భగవంతుడు ఈ శరీరాన్ని మనకు ప్రసాదించాడు, 84 లక్షల జీవరాశుల గర్భవాసం చేసిన తర్వాత దుర్లభమైనటువంటి మానవ జన్మ లభిస్తుంది, అటువంటి మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి, మోక్షకాంక్షులై జీవితాన్ని గడపాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. మోక్షం అంటే ఏమిటి? అంత్యంలో వచ్చేటువంటిది మోక్షం, అంటే మనకి మరణానంతరము సంభవిస్తుంది మోక్షం. అంటే ఈ జన్మ మరణ చక్రం నుండి బయటపడిపోతాం. అయితే మనం ఇహంలో అంటే ఇక్కడ మరి అష్టదారిద్ర్యాలను అనుభవిస్తే ప్రయోజనం ఏముందండి? అష్ట కష్టాలని అనుభవిస్తూ ఉంటే ప్రయోజనం ఏముంది? అయితే కర్మలన్నీ క్షయమైతేనే కానీ మోక్షం రాదు అనేటువంటిది సత్యం, అక్షర సత్యం. ఇందులో మనం దేనికి కాదనడానికి అయితే ఏమీ లేదు. కాకపోతే దీనికి కూడా ఉపాయం ఉంది. ఏమిటా ఉపాయం? మంత్ర సాధన. మనం మంత్రం జపం చేస్తూ 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 విపరీతంగా చేస్తూ చేస్తూ ఉన్నాం అనుకోండి,
మన యొక్క కర్మలన్నీ కూడా క్షయమైపోతాయి. అసలు ఏ కర్మలు మనం అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ యొక్క మంత్ర సాధన చేత ఇహల్లో సుఖాన్ని కూడా మనం పొందగలుగుతాము. అయితే ఇక్కడ ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. భోగ మోక్షాలు రెండూ కూడా అమ్మవారి యొక్క ఉపాసకుల చేతిలోనే ఉంటాయి అని చెప్పేసని దేవీ భాగవతం స్పష్టంగా చెప్తోంది. అంటే అమ్మవారు ఇహల్లో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని కూడా ప్రసాదించగలిగేటువంటిది అని. అయితే ఇహల్లో సుఖాన్ని మనం పొందాలి అన్నట్లయితే, మనం ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉన్నట్లయితే మనకి ఆ భోగాలన్నీ కూడా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకి ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ కూడా ఆనందం అనేటువంటిది కలుగుతూ ఉండాలి, తృప్తి అనేటువంటిది కలుగుతూ ఉండాలి. అయితే ఇక్కడ ఇహల్లో సుఖం లేకపోతే పరంలో మోక్షం కూడా ఉండదు. ఇక్కడ మన శరీరము బాగా హింసపెట్టేస్తుంటే శరీరానికి దృష్టి ఎక్కడికి పోతుందండి? బాధ మీదకే పోతుంది. తర్వాత అట్లా ఏంటంటే మనకి అన్ని విధాలుగాను కూడా సుఖ సంతోషాలు ఉండాలి, ఆనందమయ స్థితి అనేటువంటిది మనకు కలగాలి. అంచేత ఇహంలో సుఖాన్ని కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు. మనం యథార్థంగా మాట్లాడుకోవాలంటే మనం ఎవరం కూడా సుఖం అనుభవించటం లేదు. చూడండి, కావాలంటే చక్కగా ప్రశాంతంగా పళ్ళు తోముకోగలుగుతున్నామా? అవకాశం లేదు. పోని ప్రశాంతంగా స్నానం చేయగలుగుతున్నామా? లేనేలేదు. ఆ స్నానం కూడా ఏంటంటే ఏదో రెండు చెంబులు పోసుకొని కాస్త సబ్బుతో ఇలా రుద్దుకొని మళ్ళీ రెండు చెంబులు పోసుకొని వచ్చేస్తున్నాం. అసలు స్నానం ఎట్లా చేయాలి అంటే మన శరీరం అంతా కూడా ముడతలు పడిపోవాలి. చూడండి, మనం నీళ్ళల్లో ఉన్నంతే వేళ్ళన్నీ కూడా ముడతలు పడిపోతాయి చూసారా? అట్లా మొత్తం శరీరం అంతా కూడా నీళ్ళల్లో నానబెట్టేసేయాలి. అట్లా స్నానం చేయాలి. అసలు యథార్థంగా మనం మాట్లాడుకోవాలంటే స్నానం అనేటువంటిది సముద్రంలోనో నదిలోనో లేదంటే కనుక సెలయేరులోనో లేకపోతే తటాకంలోనో చేయాలి అని చెప్పేసని చెప్పబడుతోంది. మనమేమో బాత్రూంలో చేస్తున్నాం, ఓ బకెట్ నీళ్ళతో స్నానం చేసేసి వచ్చేస్తున్నాం, శరీరాన్ని తడుపుకుంటున్నాం అంతే. శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం తప్పించి సంపూర్ణంగా ఆనందంగా స్నానం చేసినటువంటి వాళ్ళం కాదు మనం. స్నానం చేయడానికి మనకు సమయం లేదు, సుఖంగా స్నానం చేయలేము. తర్వాత అదేవిధంగా వస్త్రధారణ ప్రశాంతంగా చేయగలుగుతున్నామా? లేదు. అది కూడా కంగారు కంగారుగా వస్త్రధారణ. చక్కగా తిలకధారణ ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నామా? లేదు. అలంకరణ బాగా చేసుకోగలుగుతున్నామా? లేదు. ప్రశాంతంగా పలహారం తినగలుగుతున్నామా? లేదు. ప్రశాంతంగా వండగలుగుతున్నామా? లేదు. పోనీ కనీసం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామా? లేదు. అసలు ఇక్కడ కలి ప్రభావం చేత ఏది కూడా ప్రశాంతంగా మనం చేసుకోలేకపోతున్నాము. ఏ పని ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాము? ఒక పని కాదు నేను చెప్పేది, ఏ పని కూడా మనం ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాము. అంటే సుఖం అనేటువంటిది లేనే లేదు. మనం శుభ్రంగా కనుక నిద్రపోగలిగితే అఖండమైనటువంటి శక్తి ప్రాప్తిస్తుంది మనకి. నిద్రాదేవి అని ఉన్నది అమ్మవారు. ఈ నిద్రాదేవి చేసేటువంటిది ఏమిటి? మనం అలసిపోయినటువంటి యొక్క
స్థితి నుండి శక్తిని ప్రసాదించేటువంటిది నిద్రాదేవి. మనం భయంకరంగా అలసిపోతాం, నిద్రపోతే అలసట పోతుంది. ఆ అలసటను పోగొట్టేటువంటి అమ్మవారు ఎవరంటే నిద్రాదేవినే. అదేవిధంగా నిద్ర అనేటువంటిది ఎప్పుడు పోవాలి అంటే రాత్రి కాలంలోనే. రాత్రి సూక్తము అనేటువంటిది ఉంది. ఆ రాత్రి కాసేపు కనుక మనం నిద్రపోయినట్లయితే మన శరీరం అంతా కూడా చైతన్యవంతమవుతుంది, శక్తివంతమవుతుంది. అలా ప్రశాంతంగా మనం రాత్రిపూట నిద్రపోలేకపోతున్నాము. ఏది కూడా ప్రశాంతంగా చేయలేకపోతున్నాము. ఏ విషయంలోనూ మనకు సుఖం లేకుండా పోతుంది. అయితే ఇక్కడ ఇహంలో సుఖం ఏది, ఏ విషయంలో ఉంది? ఇహంలో సుఖం లేదు, పరంలో మోక్షము లేదు. ఎందుకంటే ప్రశాంతంగా దైవారాధన కూడా మనం చేసుకోలేకపోతున్నాం కదా. ఇంకా మోక్షం ఏమిటి ఇక్కడ? ఇహంలోనే సుఖం లేదు, ఇక పరంలో మోక్షమే వస్తుంది. అంచేత ముందు మనం ప్రశాంతంగా అన్ని పనులు చేసుకోగలిగేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆనందో బ్రహ్మ అన్నారు. అయితే ఆనందో బ్రహ్మ అంటే ఊరికే మామూలు సామాన్యమైనటువంటి ఆనందం బ్రహ్మ కాదు. కాకపోతే అన్ని రకాలైనటువంటి ఆనందాలు ఉంటేనే ఆ ఆనందం యొక్క విలువ మనకు తెలుస్తుంది. చివర ఆనందమైనటువంటి సచ్చిత్ ఆనందాన్ని మనం పొందగలుగుతాము. మనకు సుఖం లేకుండా సచ్చిదానందం ఎక్కడి నుంచి వస్తుందండి? వస్తుందంటారా? ఓ పక్కేమో అప్పులు, ఓ పక్కేమో రోగాలు, ఒక పక్కేమో దరిద్రాలు, ఒక పక్కేమో అనారోగ్యాలు, ఒక పక్కేమో గొడవలు, ఓ పక్కేమో గందరగోళాలు, ఒక పక్కేమో దూషణలు, ఇవన్నీ ఉన్నప్పుడు సత్యచిదానందం వస్తుందా? ఎవరు చెప్పారండి? మనం ఉన్నంతలో మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండగలిగేటువంటి స్థితిని మనం సాధించుకోవాలి. దానికి తగిన ఏర్పాటు మనం చేసుకోవాలి. ఈతి బాధలన్నీ కూడా ఉన్నాయి అని మనం అంటున్నాము. ఈతి బాధలన్నీ కూడా చాలా వరకు మనమే కల్పించుకుంటున్నాం. మానవ ప్రయత్నం కూడా ఉండాలి ఈతి బాధలు తొలగించుకోవడానికి. అప్పుడు దైవబలం కూడా మనకి తోడవుతుంది. అయితే ఇక్కడ ప్రశాంతంగా సుఖంగా ఆనందంగా ఉండేటువంటి ఏర్పాటు మనం చేసుకోవాలి. మొట్టమొదట ఆ తర్వాత సచ్చిత్ ఆనంద స్వరూపం గురించి అప్పుడు మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో ఆ సచ్చిదానందాన్ని అనుభవించగలుగుతాము. అయితే ఇహంలో సుఖాన్ని పరంలో మోక్షాన్ని ప్రసాదించేది కేవలం అమ్మవారు మాత్రమే. అమ్మవారి విషయంలో భయంకరమైనటువంటి హఠయోగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఆవిడ్ని నిర్మల నిశ్చల చంచల భక్తి విశ్వాసాలతో ఉపాసిస్తే సరిపోతుంది. మహామంత్ర సాధన చేస్తే సరిపోతుంది. ఆ తల్లి యొక్క ఆశీర్వచనాన్ని, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఇహంలో సుఖాన్ని పరంలో మోక్షాన్ని మనం సిద్ధింపజేసుకోగలుగుతాం. అంచేత మనం ముందుగా చేయాల్సినటువంటిది ఏమిటి అంటే మనం ప్రశాంతంగా ఉండడము, ఆనందంగా ఉండడము, అమ్మవారి యొక్క అనుష్ఠానం చేయడము. ఇవి చేసుకుంటూ పోతే దినదిన ప్రవర్ధమానమై మనం వెలుగొందడమే కాకుండా
సచ్చితానందాన్ని పొందేటువంటి అద్భుతమైనటువంటి స్థితి మనకి కలుగుతుంది. అంచేది ఇక్కడ అమ్మవారు మనకు ప్రసాదించేది ఏమిటండి? సౌభాగ్యము. అంటే సౌభాగ్యం అంటే ఏదో మంగళసూత్రాలను బొట్టు పూలు గాజులు అని అనుకుంటారు, కాదండి, సుఖమే సౌభాగ్యం. అది ఎట్లాగ చూడండి, ఇక్కడ మనం ముందుగా సరస్వతి కటాక్షాన్ని సాధించుకోవాలి. అందుకే మానసామ్మవారు సరస్వతి అంటే విద్యాప్రదాయనిగా మానసాదేవిని ఏ విధంగా ఉపాసించాలనేటువంటి విషయం మీకు చెప్పాను. ఆ తర్వాత అదేవిధంగా ఐశ్వర్యం కొరకు ఏ విధంగా మానసాదేవిని ఉపాసించాలనేటువంటి విషయం చెప్పాను. ఆ తర్వాత సౌభాగ్యాన్ని కోరుకునేటువంటి వారు అంటే సకల సౌభాగ్యాలు, సుఖశాంతులు, సుఖ సంతోషాలు కోరుకునేటువంటి వారు మానసాదేవిని ఏ విధంగా ఉపాసించాలి అనేటువంటి విషయం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. బాల్యంలో మనం సరస్వతి ఉపాసన చేసి విద్యావంతులం కాగలిగితే యవ్వనంలో మనము చక్కగా అష్టైశ్వర్యాలను పొందగలుగుతాము. అంటే సరస్వతీ కటాక్షం కలిగితేనే గాని లక్ష్మీ కటాక్షం కలగదు. లక్ష్మీ కటాక్షం కలిగితేనే కానీ గౌరీ కటాక్షం కలగదు. అంటే విద్య ఐశ్వర్యం రెండు ఉంటే సుఖం దాని అంతా అదే వస్తుంది. అంచేత మనం సకల సౌభాగ్యాలను ప్రసాదించేటువంటి మంగళ గౌరీ స్వరూపిణిగా మానసాదేవిని ఏ విధంగా ఉపాసించాలనేటువంటి విషయం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. బహు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మానసాదేవి ఎర్రని చీర కట్టుకున్నటువంటి స్వరూపంగా మనం భావన చేయాలి. త్రినేత్రాలతో వెలుగొందుతున్నట్లుగా మనం ధ్యానించాలి. ఆ తల్లి చతుర్భుజాలలో ఒక చేత అంకుశము, ఒక చేత పాశము, తర్వాత అది ఒక చేత త్రిశూలము, ఒక చేత అభయహస్తముతో కూడుకున్నటువంటి పాము ధరించినట్లుగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం ధ్యానించి మనం చక్కగా ఆ తల్లికి మనం కూడా ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్ర చందనాన్ని శరీరానికి పూసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారి యొక్క మహామంత్రాన్ని సాధన చెయ్యాలి. ఈ ప్రకారంగా ప్రతినిత్యము 108 సార్లు చొప్పున ఈ యొక్క సకల సౌభాగ్యప్రద మానస మహామంత్రాన్ని కనుక అనుష్ఠానం చేస్తూ కనుకున్నట్లయితే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, సౌభాగ్యము మనకి వృద్ధి చెందుతాయి. అందుచేత మానసాదేవిని ఈ ప్రకారంగా మనం ధ్యానం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ యొక్క మహామంత్రం ఏదైతే ఉందో ఈ యొక్క మహామంత్రాన్ని పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, మంగళవారం నాడు కానీ వచ్చి ఉపదేశం తీసుకొని వెళ్ళాలి. ఈ యొక్క మహామంత్రాన్ని చక్కగా ఉపాసన చేస్తూ కనుగొన్నట్లయితే సకల సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయి. అందుచేత ఇక్కడ మహావిద్యల్లో గొప్ప విశేషం ఉందండి. అంటే సాధారణంగా మనం ఏదో ఒక మహామంత్రాన్ని మాత్రమే అనుష్ఠానం చేసుకుంటున్నాం కనుక మహావిద్య యొక్క వైశిష్ట్యం మనకు తెలియదు.
మనకున్నటువంటి కోరికలను బట్టి ఆ మహావిద్యను ఆశ్రయించినప్పుడు ఆ మహావిద్యలో ఉన్నటువంటి మహామంత్రాలను ఉపాసన చేస్తూ ఆ యొక్క దేవతామూర్తి యొక్క స్వరూపాన్ని కూడా మనం మార్పు చేసుకొని అంటే ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటుంది అమ్మవారు అందుచేత ఒక్కొక్కసారి ఒక్కో రకమైనటువంటి ఆయుధాలు ధరించి ఒక్కొక్క రకమైనటువంటి వస్త్రాలు ధరించి ఆ తల్లి మనల్ని కాచి రక్షించుకుంటూ ఉంటుంది అంచేత ఏ స్వరూపంలో అమ్మవారిని ధ్యానం చేయాలి ఏ మంత్రాన్ని ఉపాసించాలనే విషయం తెలుసుకొని కనుక మన ఉపాసన చేసినట్లయితే మనం ఘన విజయాలను సాధించగలుగుతాము అయితే ఇక్కడ చూడండి మనం పూజ చేసేటప్పుడు ఒక రకమైనటువంటి వస్త్రాలు ధారణ చేస్తాం అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు ఒక విధమైన వస్త్రాలు ధరిస్తాం పని చేసుకునేటప్పుడు ఒక రకమైన వస్త్రాలు ధరిస్తాం పడుకునేటప్పుడు ఒక రకమైన వస్త్రాలు ధరిస్తాం అట్లానే అమ్మవారు విద్యాప్రదాయనిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది ఐశ్వర్యప్రదాయనిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది సౌభాగ్యప్రదాయనిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది మోక్షప్రదాయనిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది అంచేత ఆ స్వరూపాలు మనం చక్కగా ధ్యానం చేసుకుంటూ మనం సాధన చేయాలి అప్పుడు మనకు సత్ఫలితాలు అనేటువంటివి సత్వరంగా సిద్ధిస్తాయి అంచేత ఈ సబ్జెక్ట్ అంతా కూడా చాలా విశేషంగా తెలుసుకోవాలి అందుచేత ఈ సబ్జెక్ట్ మనం ప్రధానంగా తెలుసుకొని ఏ విధంగా ఉపాసించాలో ఉపాసిస్తూ కనుక ఉన్నట్లయితే మనం ఘన విజయాలు సాధించగలుగుతాం అందుచేత ఏమిటంటే ఏదో అమ్మవారి మొక్కేస్తున్నాం అని చెప్పి కళ్ళు మూసుకుని నమస్కారం చేసేసుకుని ఏదో చేసేయడం కాకుండా మనకున్నటువంటి కోరికను బట్టి ఆ దేవతామూర్తిని ఉపాసించినట్లయితే మనం వెను వెంటనే సత్ఫలితాలను మనం సాధించుకోగలుగుతాము అందుచేత మానసాదేవిని ఏ విధంగా ఉపాసించాలో తెలుసుకొని ఉపాసించండి వెను వెంటనే కోరికలను సిద్ధింపజేసుకోండి మరిన్ని విషయాలు విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధరిస్తుంది